నా పేరుని కానీ నా భార్య పిల్లల మనవల పేరుని కానీ 1 లక్ష రూపాయల ఆస్తి ఉందని ఏ సిబిఐ వారు కానీ, ఏ ఎఫ్బిఐ వారు కానీ, ఏ సిఐఏ వారు కానీ, ఏసీబీ వారు కానీ చూపిస్తే ఏ శిక్షకైనా నేను అర్హుడినే. 1 లక్ష రూపాయల ఆస్తి, అన్ని చారిటీ పేర్లు పెట్టబట్టే కదా ఈ బిల్డింగ్ని 8 సంవత్సరాలు మూయగలిగారు. 2008 నుంచి 2017 వరకు అదే రుజువు కదా. నా సొంత పేరు మీ ఇంటి పేరుని మీ సొంత ఇల్లుని ఎవరైనా లాక్ చేయగలరా? ఇదే బిల్డింగ్ 2008 అక్టోబర్లో అప్పుడున్న ఆర్డివి రాజశేఖర రెడ్డి గారి ఆర్డివి, 2017 ఈ బిల్డింగ్ అంటే 9 సంవత్సరాలు కదండి ఈ బిల్డింగ్ మా చేతుల్లో లేదు, మాదయ్యి. మరలా ఈ బిల్డింగుల్ని ఆర్డీఓ వెంకటేశ్వర్లు ఒక్క అమ్మాయిన కమ్మస్ అందరూ నాకు సపోర్ట్ చేస్తున్నారు, ప్లీజ్ డోంట్. ఎందుకంటున్నానంటే ఆయన జనార్దన్ గారు కలవడం మా దగ్గర రుజువులు ఉన్నాయి, చంద్రబాబు నాయుడు గారు రైట్ హ్యాండ్ మ్యాన్ రుజువులు. ఈ కలిసిన తర్వాత ఈ ప్రాపర్టీలు మేఘాలయ 125 కోట్లు ప్రాపర్టీ ఎందుకు అమ్ముకోలేదు, ఎందుకో రూపాయికి అద్దెకిచ్చుకోలేదు? ఒక మంచి హాస్పిటల్ కడదామని ఫౌండేషన్ స్టోన్ అమెరికన్ గవర్నరు బాలయ్య గారు పెద్ద పెద్దలు అందరూ వచ్చినప్పుడు నేను మాట ఇచ్చాను మంచి హాస్పిటల్ కడదామని. ఇప్పటికీ అదే అన్నాను అపోలో వాళ్ళకి, ఇంత చిన్న స్థలంలో ఇంత మంచి హాస్పిటల్ మీరు 20 కోట్లది కట్టుంటే మంది 4 రెట్లు పెద్దది, 100 కోట్ల హాస్పిటల్ కడితే అందరికీ ఉచిత విద్య ఇస్తే ఎంత బాగుంటుంది. వైద్యం విద్య రెండును, ఎందుకంటే నేను చారిటీ సిటీలో ఉచిత విద్య ఇచ్చాను 3,10,000 మందికి చారిటీ సిటీలో, బయట ఉచిత వైద్యం ఇచ్చాను, 7 కోట్ల ప్రజలకు ఈ ప్రపంచంలో తిండి పెట్టాను.